సెలక్షన్ సందర్భంగా రాగానే హారతులతోటి పూలమాలతోటి పూలదారులు వేసి స్వాగతం పలికిన మన కుంకుడు జడితాండ గ్రామ అక్కలకు చెల్లెలకు అన్న తమ్ములకు పెద్దలందరికీ పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ బై ఎలక్షన్ సందర్భంగా ప్రచారానికి వచ్చేసి వేదికలు అలంకరించిన అధ్యక్షత వహించిన మన బాల్క సుమనన్న గారికి బాల్క సుమనన్న గారికి అలాగే నకరికల్ శాసనసభ్యులు తిరుమర్తి లింగయ్య గారికి అలాగే మన్ననే మన బీజేపీ నుంచి మన పార్టీకి జాయిన్ అయిన రాష్ట్ర నాయకులు కడారంజయ్య గారికి అలాగే మన ఎంపీపీ అనురాధ సుందర్ గారికి అలాగే మన జెడ్పీటిసి కృష్ణారెడ్డి గారికి ఎంపీపీ రవి మండలాధ్యక్షులు రవినాయక్ గారికి అలాగే ఈ గ్రామ ఎంపీటిసి పీకే నాయక్ సర్పంచ్ ప్రియాంక గారికి అలాగే వాళ్ళ నాన్నటువంటి చందు గారికి ఉప సర్పంచ్ ఎల్లయ్య గారికి గ్రామాధ్యక్షులు దసరు గారికి ఈ గ్రామ నాయకులందరికీ టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా 2018న మా నాన్నగారు కేసీఆర్ గారి ఆశీస్సులతోటి ఆ రోజు కుంకుచెడుతు రాగానే ఇక్కడ ఉన్న లిఫ్ట్ సమస్య కావచ్చు ఎన్నో సంవత్సరాలుగా ఇదివరకు వేరే వాళ్ళని గెలిపించినా కానీ మాకు ఏ రోజు సీసీ రోడ్లు లేవు, ఏ అభివృద్ధి పనులు జరగట్లేవు. తప్పకుండా ఈ 5 సంవత్సరాలలో మాకు కేసీఆర్ గారి పథకాలు ఎన్నో అందుతున్నాయి. దీన్ని గుర్తుంచుకునే సరే తప్పకుండా కేసీఆర్ గారి అభ్యర్థి అయినటువంటి మిమ్మల్ని తప్పకుండా గెలిపించుకుంటామని చెప్పేసి ఆ రోజు మా నాన్నగారిని మీ అందరూ భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించిన సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. మీ అందరికి ఒకటే చెప్తున్నా, 5 సంవత్సరాల కోసం మా నాన్నగారికి ఓటేశారు మీరు. ఈ 5 సంవత్సరాలలో మా నాన్నగారు మంత్రివర్యులు జగదీశ్వర రెడ్డి గారి సాయంతో శాసనసభలో కూడా ఎన్నోసార్లు ఇక్కడున్న సమస్యలన్నీ ముఖ్యంగా కుంకుడు చెడుతాండకు సంబంధించిన D8 D9 లిఫ్ట్ కావచ్చు, అలాగే మీరు చెప్పిన ప్రతి ఒక్క సమస్య గురించి ఎప్పటికప్పుడు అసెంబ్లీలో కావచ్చు బయట ఎక్కడ కలిసినా కానీ ఈ బాణి వినిపించే సంగతి మీ అందరికీ తెలుసు. మీ అందరికి ఒకటే చెప్పదలుచుకున్నా, 5 సంవత్సరాల కోసం మా నాన్నగారిని మీరు ఎన్నుకున్నారు. 2 సంవత్సరాలు గడిచిన 2 సంవత్సరాలు మొదటి సంవత్సరం మొత్తం స్థానిక ఎన్నికలైతే 2వ సంవత్సరం మొత్తం కరోనా కాలం వల్ల మనం కొద్దిగా వెనుకబడ్డ సంగతి మీకు తెలుసు. వెనుకబడ్డామే కానీ అభివృద్ధి ఏనాడు ఆగిపోలేదన్న సంగతి కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. మీ అందరికి ఒకటే తెలియజేసుకున్నా, వచ్చే 3 సంవత్సరాలలో ఆ రోజు మా నాన్నగారిపై నమ్మకంతో కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు చూసి మీరందరు ఏ విధంగా అయితే ఓటు వేశారో అదే విధంగా నన్ను మీ ఆశీస్సులతో ముందుకు పంపిస్తే తప్పకుండా మన మంత్రివర్యులు జగదీశ్వర రెడ్డి గారి సాయంతో 30 రోజులుగా ఇక్కడనే ఉంటూ ప్రతి గ్రామ గ్రామాల సమస్యలు తెచ్చుకుంటున్న ప్రభుత్వ విప్పు మన బాల్క సుమన్ అన్న గారితోటి అలాగే మన శాసనసభ్యులు లింగయ్య గారితోటి ప్రతి ఒక్కరితోటి ఎప్పటికప్పుడు వీళ్ళ సేవలు అందుకుంటూ ఇక్కడున్న సమస్యలన్నీ పరిష్కరిస్తా అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విన్నవించుకుంటూ, తండ్రిని కోల్పోయి ఉన్నా కాబట్టి తప్పకుండా మీరే నా తండ్రిగా భావించి నన్ను మీ కొడుకుగా భావించి మీరందరూ తప్పకుండా మీ అందరు ఆశీస్సులు నాపై ఉంచి April 17 నాడు జరుగుతున్న పోలింగ్ నాడు తప్పకుండా అందరూ కారు గుర్తు మీద ఓటేసి మీరందరూ ఆశీస్సులు అందించి ఇక్కడున్న సమస్యల పరిష్కారానికి నన్ను ముందుకు నడిపిస్తారని మరొక్కసారి మీ అందరికీ విన్నవించుకుంటూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే.